మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతిరోజు ఏక దాటిగా గంటన్నర పాటు, మొదటి రోజు ఒక గంటన్నర, రెండవ రోజు ఒక గంటన్నర, మూడవ రోజు ఒక గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. దానితో పాటు మధ్య మధ్యలో కొంతమంది కూడా మాట్లాడారు. ఈ మొత్తం మహానాడు మూడు రోజుల కార్యక్రమంలో వారికి చాలా పండుగ వాతావరణంలో జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు అయితే మహానాడుకు వచ్చినటువంటి కార్యకర్తలను చూసి, తమ్ముళ్ళు మంచి హుషారుగా ఉన్నారు కదూ, అవునా కదా చెప్పండి, అనుమానం హుషారుగా ఉన్నారో లేదో, ఎందుకంటే రాష్ట్రంలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి దిగజారిపోతుంది. ఒకవైపున భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా చీకొట్టి వెళ్ళిపోయారు, సింగిల్గానే వెళ్ళవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన మానసికంగా మళ్ళా మనం గెలుస్తామా లేదా, మళ్ళా పోయినసారి వచ్చినటువంటి సీట్లు వస్తాయా రావా, ఈసారి అధికారం తన చేతిలో ఉంటుందా ఉండదా అనేటువంటి అనుమానాల్లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు కూడా అనుమానం ఉన్నది అనేటువంటి భావన తెలుసుకొని, తన కార్యకర్తలకు కూడా అలాంటి అనుమానం ఉన్నదేమో, ఆ అనుమానాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో, ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా లేదా అంటే, వాళ్ళ కింద నుంచి హుషారుగానే ఉన్నాం హుషారుగానే ఉన్నాం అన్నారు. ఎందుకుండరు హుషారుగా, చెరువుల్లో మట్టి తిన్నారు, రేవుల్లో ఇసుక తిన్నారు, కాలువల్లో బుసక తిన్నారు, అంతేకాదు చివరికి రేషన్ షాపుల్లో గోతాలు కూడా తిన్నటువంటి నీ తెలుగుదేశం కార్యకర్తలు బాగా బలిసి హుషారుగా ఉంటారు. ప్రజలు మాత్రం నీ పాలన పట్ల ఏ విధమైన హుషారుగా లేరు అనేటువంటి జ్ఞానాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి విషయాలు చెప్తారు అనేటువంటి భావనతో ఉన్నారు ప్రజలు. టీవీల ముందు చూసేవారు లేదా దూరంగా వినేవారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసినటువంటి గొప్పతనాలు చెప్పి ప్రజలను ఓటు అడుగుతారేమో, లేదా చేయకపోతే ఇందువల్ల నేను చేయలేకపోయాను నన్ను క్షమించండి అని అడుగుతారని అందరూ ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను అన్నీ చేసేసాను, 98% చేసేసాట, ఒక 2% చేయకపోతే దానికి కారణం ప్రధాన ప్రతిపక్షమట, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం అట, ఈయన తప్పేమీ లేదట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ కార్యక్రమాలు చేశాను అని చెప్పి ప్రజల్ని ఓటు అడగవలసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏమడుగుతున్నాడంటే, ఓటు అడుగుతున్నాడు ఏమని, 25 సీట్లు ఇచ్చేయాలట, ఒకటి కూడా రెండు కూడా కాదు, పోయినసారి ఇచ్చిన సీట్లు కాదట, ఇంకా బాగా సీట్లు ఎక్కువ ఇవ్వాలంట, 175 సీట్లు ఆయనకే కట్టబెట్టాలట. ఎందుకు కట్టబెట్టాలయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఏం చేసేవని కట్టబెట్టాలి, బాగా పరిపాలన చేసావా, ప్రజలకు ఏమన్నా మేలు చేసావా, విభజన హామీలు నెరవేర్చడానికి కేంద్రంతో కలిసి లాలూచి పడి మోసం చేసావని చేయాలా నీకు మళ్ళా ఓట్లు? ఎవరైనా ఒకసారి ఓటేస్తే ఆ ఓటు వల్ల ప్రజలకు మేలు చేస్తే, నేను ఈ మేలులు చేశాను, నేను ఈ గొప్పలు చేశాను, ప్రజలకు ఇలాంటి సేవలు అందించాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడుగుతారు. ఈయన సేవలు అందించలేదంట, పొరపాటు అయిపోయింది, అందించలేదు, నేను మోసపోయాను, కేంద్ర ప్రభుత్వం నన్ను మోసం చేసింది, కాబట్టి మళ్ళా 25 ఇస్తే మళ్ళా నేను సాధించుకొస్తాను అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయారని మనం చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ 5 సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత 25 సీట్లు నీకు ఖాయంగా ఇస్తారు, అసెంబ్లీలో పార్లమెంట్లో మాత్రం కాదనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నా. రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి ప్రతిష్టను ఇనుమడింప చేసుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేశావు. అంతేకాదు ఏమన్నా అంటే, ఈ మహానాడు చూస్తుంటేనంట, ఇక్కడ విజయవాడలోనే కాదట ఈ మహానాడు,
దేశవ్యాపితంగా మహానాడులు తెలుగుదేశం వారు ఎక్కడుంటే అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారంట. ప్రపంచవ్యాపితంగా కూడా వందల దేశాల్లో నెక్స్ట్ మహానాడు చేసుకుంటారట. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ వందల దేశాల్లో ఇదిలా జరుగుతుండగానే డల్లాస్ అమెరికాలో ఒక మహానాడు జరిగింది. మీరు చూసి ఉంటారు పత్రికల్లో, వాట్సాప్లో కూడా వచ్చింది. డల్లాస్లో మహానాడు జరుపుతుంటే నల్ల చొక్కాలు వేసుకొని అందరూ తెలుగు వారు వెళ్ళి ఆ మహానాడు జరిగే ప్రాంతంలోకి వెళ్ళి డౌన్ టౌన్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు మహానాడు జరుపుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీరు విభజన హామీలు నెరవేర్చలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు, మీరు అనవసరం, మీరు దౌర్భాగ్యమైన పాలన అందించారని నిరసన అమెరికాలో తెలియజేసినటువంటి సందర్భాన్ని చూసాం. అమెరికా దాకా ఎందుకు, పక్కనే మన తెలంగాణలో ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, నీ మిత్రుడు తెలుగుదేశం పార్టీలో పుట్టినటువంటి వాడు, తెలుగుదేశం పార్టీలో పెరిగినటువంటి వాడు, ఎన్టీ రామారావుతో సహచర్యం చేసినటువంటి వాడు, మంత్రివర్గంలో ఉన్నవాడు మోతుకుపల్లి నరసింహులు ఏం చెప్పాడయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ నీకు జరుగుతూనే ఉంది, ఇక్కడ కామెడీ చేస్తున్నావు నువ్వు. ఆయన ఎవరినో నరసారెడ్డి అని తెలంగాణ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ కామెడీ చేయించాడు. ఇక్కడ కామెడీ చేస్తున్నప్పుడు పాపం అక్కడ ఆయన ట్రాజెడీ చేశాడు. ఏం చేశాడో మనం చూసాం. చంద్రబాబుని తిట్టిన తిట్టు తిట్టకోకుండా జరిగిన విషయాలన్నీ పూసగుచ్చి చెప్పినటువంటి సంఘటన మనం చూసాం. మోతుకుపల్లి నరసింహులు చెప్పినటువంటి మాటలకు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలవా చంద్రబాబు అంటున్నా, నీకు ఆ ధైర్యం ఉందా? నీకు ఆ ధైర్యం లేదు. మోతుకుపల్లి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నీ మొత్తం అన్ని ఓడదీసి చూపించాడు. నువ్వెంత దౌర్భాగ్యుడివో, ఎంత నమ్మక ద్రోహివో చెప్పినటువంటి వ్యక్తి మోతుకుపల్లి నరసింహులు. అలాంటి మోతుకుపల్లి నరసింహుల్ని కూడా తక్కన సస్పెండ్ చేసావు. సరే, నీ పార్టీ వ్యవహారం నువ్వు సస్పెండ్ చేస్తావో, ఆయన ఊరేస్తావో, లేకపోతే ఆయన కూడా మొన్న అన్నాడే బొక్కలు పెట్టి నాలుగు తంతావో, అది ఆంధ్ర అయితే బొక్కలు పెట్టి నాలుగు తన్నేవాడివి, అది ఆంధ్ర కాదు తెలంగాణ, నిన్ను బొక్కలు పెట్టి తంటానికి ఆలుసిద్ధంగా ఉన్నారు, అది వేరే అంశం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మహానాడు జరుపుకున్నాం. మహానాడు వేదిక మీద నేను చూశా, ఎవడైనా ఒక్కడైనా నిజం చెప్తాడేమో వచ్చినవాడు పాప, మహానాడు వేదిక మీదకి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చావు కదా, ఇలా మైక్ పెట్టి వేదిక పెట్టి ఇచ్చావు కదా, ఎవరైనా ఒక్కడైనా నిజం చెప్తాడేమో అని చూశా, ఒక్కడు నిజం చెప్పలా. ఎందుకంటే ఆ మహానాడు వేదిక ఉన్నదే అది ఒక విచిత్రమైన వేదిక, నిజం చెప్పాలన్నా ఎవరు చెప్పలేరు. ఆ వేదిక ముందుకు వెళ్ళి మైక్ పట్టుకున్నాడా నిజం చెబితే శిరస్సు పగిలిపోద్ది. అలాంటి మిషన్ పెట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు మాట్లాడినా అన్ని అబద్ధాలే, కోసి పారేస్తున్నారు అబద్ధాలన్నీ కూడా. కానీ దివాకర్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు ఆ మిషన్ పని చేయకపోవటం వల్ల ఏమో అప్పుడప్పుడు నిజం చెప్పడం మొదలు పెట్టాడు, మళ్ళీ మిషన్ పనిచేస్తుంది. చంద్రబాబు కోట వేయొద్దు అనగానే మళ్ళీ మిషన్ పనిచేస్తుంది, వేయాలి వేయాలి, ఆయన ప్రధానమంత్రిగా చేయాలి అంటాడు. మళ్ళీ మిషన్ పని చేయగానే చంద్రబాబు నాయుడు అసలు ఏమిటి నువ్వు, నువ్వేమిటి ఆ టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నావు, ఏమిటి ఆ విధంగా నువ్వు జనభూమి కమిటీలు వేస్తున్నావు అని మళ్ళీ మాట్లాడితే మిషన్ పని చేయగానే మళ్ళీ కాదు 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 చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నావు. ఆ వేదిక మీదకు ఎక్కినటువంటి మహానాడు వేదిక మీదకు ఎక్కినటువంటి వ్యక్తి ఎవరూ నిజం చెప్పకోకుండా అబద్ధాలు వల్లెవేసే కార్యక్రమంలోనే నిమగ్నమైపోయారు. ఒక్కరు కూడా నిజం చెప్పినటువంటి పాపాన బోల, అన్ని అబద్ధాలే చెప్పేటటువంటి కార్యక్రమంలో చేశారు. దివాకర్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు నిజాలు చెప్పే కార్యక్రమాలు చేసేటటువంటి పరిస్థితి చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరొక మాట అన్నాడు, ఎన్టీ రామారావు గారికి నాకు ప్రపంచ ఖ్యాతి వచ్చిందంటే అది మీ కార్యకర్తల వల్లే, మీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను అన్నాడు. త్యాగం చేసిన కార్యకర్తలకేమో పాదాభివందనం చేశాడు, ఎదురు పార్టీ నుంచి యువతలకు వచ్చిన వాళ్ళకు మాత్రం పదవులు కట్టబెట్టాడు. వీళ్ళకేమో పాపం పాదాభివందనాలు మాత్రమేనట, వారికి మాత్రం పదవులు. అఖిలప్రియ గారు, అలాగే సుజన కృష్ణ రంగారావు గారు, అలాగే ఆదినారాయణ గారు, అమర్నాథ్ రెడ్డి గారు ఆ పార్టీని నమ్ముకుని ఆ పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో ఫ్యాను గుర్తుతో గెలిచి ఆ పార్టీని త్యాగం చేసి ఈ పార్టీలోకి వస్తే వాళ్ళకు మాత్రం మంత్రి పదవులు కట్టిపెట్టాడు. వీళ్ళ కోసం తెలుగుదేశంలో పాపం త్యాగం చేసి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా పాదాభివందనం చేసేటటువంటి కార్యక్రమానికే పరిమితం అయిపోయాడు. చూశాం కదా మనం మోతుకుపల్లి నరసింహానికి పాదాభివందనం చేసి చెంప ఠభామని కొట్టించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. నీతి లేదు, నిజాయితీ లేదు, ఎదుటి వాళ్ళు కొంపల ముంచేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమైపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడు. రెండో రోజు నేను చూసే ఉపన్యాసం ఎన్టీ రామారావు గురించి చెప్తున్నాడు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, యుగ పురుషుడు,
విజయవాడలో ఆయన జన్మస్థలం కృష్ణా జిల్లా, ఇక్కడ చెట్టును అడిగినా పుట్టను అడిగినా వాగును అడిగినా నందమూరి తారక రామారావు గారి గొప్పతనాన్ని గురించి చెబుతుందని, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని గురించి అనర్ఘనంగా చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి దౌర్భాగ్యం? ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి, ఎన్టీ రామారావు గారిని భౌతికంగా లేకోకుండా ఈ సృష్టిలో లేకోకుండా చేసినటువంటి, రాజకీయంగా అతన్ని అణగదొక్కినటువంటి రాజకీయ నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి ఫోటోకి దండ వేసి ఎన్టీ రామారావు గారి గొప్పతనాల గురించి చెబుతుంటే కొత్త ఏం కాదు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాడు. కానీ నాకు అనిపించింది ఏమిటి, ఇంత దౌర్భాగ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు, ఒక్కటి కూడా నిజం చెప్పుకోకుండా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు, ఇది ధర్మం కాదు, ప్రజలు దీన్ని గమనించాలి అనేటువంటి భావనతో ఆ రోజున మేమందరం కూడా అనుకున్నామని మనం చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు తన మొత్తం ఉపన్యాసంలో కానీ తన మహానాడులో కానీ భారతీయ జనతా పార్టీని దూషిస్తున్నారు. మంచిదే.